ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1, ఇక్కడ సీరియల్లో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 3 ఉంది. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్తో తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్తో తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. నాలుగవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక భూ పరివేష్టిత కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వైఎస్ఆర్ కడప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక భూ పరివేష్టిత కలిగిన జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. తర్వాత ప్రశ్న చూద్దాం. ఐదవ ప్రశ్న, తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ జిందగడ. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలను కర్నూలు జిల్లాలో ఏమని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలను కర్నూలు జిల్లాలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ నల్లమల కొండలు. కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు అనే పిలుస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏడవ ప్రశ్న, పోలవరం నిర్మాణంలో భాగంగా ఎన్ని మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో కలిపారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 7 మండలాలు. పోలవరం నిర్మాణంలో భాగంగా 7 మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఎనిమిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేసిన ప్రాంతం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, లంబసింగి. లంబసింగి ప్రాంతం అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసినటువంటి ప్రాంతం. తర్వాత ప్రశ్న చూద్దాం. తొమ్మిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఏకైక వేసవి విడిది కేంద్రం ఏది? ఆన్సర్ హార్స్లీ హిల్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక వేసవి విడిది కేంద్రం హార్స్లీ హిల్స్, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. పదవ ప్రశ్న, మ్యాంగో షవర్స్ ఏ కాలంలో కురుస్తాయి? పదవ ప్రశ్న, మ్యాంగో షవర్స్ ఏ కాలంలో కురుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2, వేసవి కాలం. మ్యాంగో షవర్స్ వేసవి కాలంలో కురుస్తాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. పదకొండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం ఎంత? ఆన్సర్ 556 మిల్లీమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం వచ్చేసి 556 మిల్లీమీటర్ల వర్షపాతం. తర్వాత ప్రశ్న చూద్దాం. పన్నెండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రింది ఏ రెండు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రింది ఏ రెండు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అనేసి ప్రశ్న ఇచ్చారు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భూమధ్యరేఖ కర్కటరేఖ. భూమధ్యరేఖ కర్కటరేఖ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ప్రశ్న చూద్దాం. పదమూడవ ప్రశ్న, భారతదేశంలో అటవీ విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం కలిగి ఉంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో అటవీ విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, 9వ స్థానం. భారతదేశంలో అటవీ విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానాన్ని కలిగి ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? ఆంధ్రప్రదేశ్లో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 37,707 చదరపు కిలోమీటర్లు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 37,707 చదరపు కిలోమీటర్లు ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం, 15వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ 13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 16వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఇవ్వబడిన అటవీ ఉత్పత్తులను వాటి ఉపయోగం గురించి సరిగా జతపరచుము అనేసి ఇచ్చారు. క్రింద ఇవ్వబడిన అటవీ ఉత్పత్తులను వాటి ఉపయోగం గురించి సరిగా జతపరచుము అనేసి ఇక్కడ ఏబిసిడిఎల్ అనేసి ఒకవైపు ఇచ్చారు. ఒకవైపు వచ్చేసి తయారీ వచ్చేసి 1, 2, 3, 4 అనేసి ఇవ్వడం జరిగింది. కుష్కుష్ గడ్డి, రూసా, ఇక్కడ ఏబిసిడిలలో వచ్చేసి కుష్కుష్ గడ్డి, రూసా గడ్డి, ఇప్ప పువ్వు, సబాయి గడ్డి అనేసి ఉన్నాయి. మరొక సైడ్ వచ్చేసి కూలర్ల తయారీ, సుగంధ ద్రవ్యాల తయారీ, సారాయి తయారీ, పేపర్ తయారీ అనే అంశాలు ఇచ్చారనమాట. ఈ రెండింటిని జతపరచాల్సింది ఉంటుంది. ఏ విధంగా జతపరచచ్చు అంటే వీటిని ఇక్కడ కుష్కుష్ గడ్డిని వచ్చేసి కూలర్ల తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత రూసా గడ్డి, ఈ బి ఆప్షన్ బి వచ్చేసి రూసా గడ్డిని వచ్చేసి ఇటువైపు వచ్చేసి 2తో సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు. మరొకటి వచ్చేసి ఇప్ప పువ్వును వచ్చేసి దేనికి ఉపయోగిస్తారంటే సారాయి తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత ఆప్షన్ డి సబాయి గడ్డి వచ్చేసి పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. ఎట్లా ఏ విధంగా జతపరచచ్చు అంటే ఏని ఒకటితో జతపరచచ్చు, తర్వాత బిని 2తో జతపరచచ్చు, సిని 3తో జతపరచచ్చు, డిని 4తో జతపరచచ్చు. ఇవన్నీ ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏదవుతుందంటే ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, A1, B2, C3, D4 ఈ విధంగా జతపరచచ్చు అనమాట. వీటన్నిటిని గుర్తించుకోండి. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. తర్వాత ప్రశ్న చూద్దాం, 18వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో పక్షి సంరక్షణ కేంద్రం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఈ క్రింది వాటిలో పక్షి సంరక్షణ కేంద్రం ఏది అనేసి అన్నారు కదా, ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నేలపట్టు అభయారణ్యం. పక్షి సంరక్షణ కేంద్రం నేలపట్టు అభయారణ్యం. తర్వాత ప్రశ్న చూద్దాం, 19వ ప్రశ్న చూద్దాం. గోదావరి నదికి సంబంధించి సరికాని అంశము ఏది? గోదావరి నదికి సంబంధించి సరికాని అంశము ఏది అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఈ నది యొక్క పొడవైన ఉపనది భీమా. ఈ నది యొక్క పొడవైన ఉపనది భీమా అనేది సరికాని అంశం అనమాట. ఎందుకంటే ఈ పొడవైన ఉపనది దేనికంటేగా ఈ భీమా నది వచ్చేసి కృష్ణానదికి పొడవైన ఉపనది కాబట్టి ఇది సరైన అంశం కాదు, మిగతావన్నీ సరైనవే. ఆప్షన్ 1 వచ్చేసి గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు, సరైనదే. తర్వాత ఆప్షన్ 2, ద్వీపకల్ప నదులలో అతి పెద్దది, అది కూడా సరైనదే అనమాట. తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి భారతదేశంలో 2వ అతిపెద్ద నది గోదావరి నది, ఇది కూడా సరైన అంశమే. ఇక్కడ సరికాని అంశం ఏదంటే ఆప్షన్ 3, ఈ నది యొక్క పొడవైన ఉపనది భీమా, ఇది సరికాదనమాట. ఎందుకంటే ఈ భీమా నది వచ్చేసి దేనికి ఉపనది అంటే కృష్ణానదికి ఉపనది, కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 20వ ప్రశ్న చూద్దాం. 20వ ప్రశ్న, ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ అని ఏ నదిని అంటారు? ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ అని ఏ నదిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, కృష్ణానది. కృష్ణానదిని ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ అనే పేరుతో పిలుస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం, 21వ ప్రశ్న, కృష్ణానది యొక్క ఉపనది ఏది? కృష్ణానది యొక్క ఉపనది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇందకు ముందే తెలియజేయడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భీమానది. కృష్ణానది యొక్క ఉపనది భీమానది. తర్వాత ప్రశ్న చూద్దాం, 22వ ప్రశ్న, కాలువల ద్వారా అత్యల్పంగా సాగునీటి పారుదల విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? కాలువల ద్వారా అత్యల్పంగా సాగునీటి పారుదల విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చిత్తూరు జిల్లా. కాలువల ద్వారా అత్యల్పంగా సాగునీటి పారుదల విస్తీర్ణం కలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. తర్వాత ప్రశ్న చూద్దాం, 23వ ప్రశ్న, నదులను వాటి ఉపనదులతో జతపరచండి అనేసి ఇచ్చారు. ఒకవైపు నదులు ఇచ్చారు, మరొక వైపు వచ్చేసి
ఉపనదుల పేర్లను ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా జతపరచాలనో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ కూడా ఆన్సర్స్ కూడా ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని పరిశీలించినట్లయితే గోదావరి నదిని ఏ నదితో జతపరచవచ్చు అంటే కనుక మంజీరా నదితో జతపరచవచ్చు. తర్వాత కృష్ణా నదిని వచ్చేసి ఆప్షన్ త్రీ భీమా నదితో జతపరచవచ్చు. తర్వాత తుంగభద్ర నదిని వచ్చేసి ఏ విధంగా జతపరచవచ్చు అంటే ఆప్షన్ టూ వేదవతి నదితో జతపరచవచ్చు. అలాగే పెన్నాన నదిని వచ్చేసి ఆప్షన్ వన్ చిత్రావతి నదితో జతపరచవచ్చు. ఇవి ఏ విధంగా అంటే ఈ గోదావరి నదికి ఉపనది, గోదావరి నదికి ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్లో గోదావరి నదికి ఉపనది ఏదంటే కనుక ఆప్షన్ ఫోర్ మంజీరా నది. తర్వాత కృష్ణానదికి ఉపనది వచ్చేసి భీమా నది. తర్వాత తుంగభద్ర నదికి ఉపనది వచ్చేసి వేదవతి నది. పెన్నా నదికి ఉపనది వచ్చేసి చిత్రావతి నది. కాబట్టి ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ అనే పద్ధతిలో జతపరచవచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ టూలో ఉన్నాయన్నమాట. ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ అనేటివి. వీటిని కూడా గుర్తించుకోండి. గోదావరి నదికి ఉపనది ఏది అనేసి క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి మంజీరా అనేసి చెప్పండి. అలాగే కృష్ణానదికి ఉపనది ఏది అనేసి ఇందాకనే ప్రశ్న అడగడం జరిగింది. కృష్ణానదికి ఉపనది ఏది అనేసి అడుగుతారు. భీమా నది అనేసి ఆన్సర్ ఇవ్వచ్చు. అలాగే పెన్నా నదికి ఉపనది ఏది అనేసి అడిగితే కనుక చిత్రావతి నది అనేసి కూడా ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. వీటిన్నింటిని కూడా సపరేట్గా కూడా గుర్తించుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. 24వ ప్రశ్న. పెన్నా నదిపై నిర్మించిన ప్రాజెక్టు, పెన్నా నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సోమశిల ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 25వ ప్రశ్న. ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ ఏది, ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జంజువతి. ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ జంజువతి. తర్వాత ప్రశ్నను చూద్దాం. 26వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ వన్ వైఎస్ఆర్ కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 27వ ప్రశ్న. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏ జిల్లాలో కలదు. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కర్నూలు జిల్లా. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కర్నూలు జిల్లాలో కలదు. తర్వాత ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో లక్ష్మీపురం, మక్కువ మండలం శంబార గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై నిర్మించిన జలాశయం ఏది. ప్రశ్న మరోసారి. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో లక్ష్మీపురం, మక్కువ మండలం శంబార గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై నిర్మించిన జలాశయం ఏది అనేసి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వెంగళరాయ సాగర్ జలాశయం, వెంగళరాయ సాగర్ జలాశయం. తర్వాత ప్రశ్న చూద్దాం. 29వ ప్రశ్న. నల్లరేగడి నేలలు నలుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్థం ఏది. నల్లరేగడి నేలలు నలుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్థం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 30వ ప్రశ్న. అత్యంత సారవంతమైన నేలలు ఏవి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఒండ్రు నేలలు. అత్యంత సారవంతమైన నేలలు వచ్చేసి ఒండ్రు నేలలు. తర్వాత ప్రశ్న 31వ ప్రశ్న. ఎర్ర నేలలో పుష్కలంగా లభించే మూలకం, ఎర్ర నేలలో పుష్కలంగా లభించే మూలకం ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పొటాషియం. ఎర్ర నేలలో పుష్కలంగా లభించే మూలకం పొటాషియం. తర్వాత ప్రశ్న 32వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో సుమారు ఎన్ని రకాల నేలలు విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ త్రీ 22. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో సుమారు 22 రకాల నేలలు విస్తరించి ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 33వ ప్రశ్న. ఏ నేలలను తమను తాము దన్నుకునే నేలలు అంటారు. ఏ నేలలను తమను తాము దన్నుకునే, సారీ తమను తాము దున్నుకునే నేలలు అంటారు అనేసి క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలను
తమను తాము దున్నుకునే నేలలు అనేసి కూడా అంటారు. తర్వాత ప్రశ్న 34వ ప్రశ్న, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏ జిల్లాను పేర్కొంటారు? రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏ జిల్లాను పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాను రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి పేర్కొంటారు. తర్వాత 35వ ప్రశ్న చూద్దాం, భారతదేశంలో వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశంలో వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే కదా ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 5వ స్థానం. భారతదేశంలో వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది.